మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. గలతీ పత్రిక 4:19 దైవజనుడైన పౌలు గారు సంఘానికి ఒక మంచి మాట చెప్పారు. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడవలెనని మీ విషయమై నాకు మరల ప్రసవ వేదన కలుగుచున్నది. క్రీస్తు స్వరూపము, ఇది ఈరోజు ఈ పూట నేను చెప్పే మెసేజ్ టైటిల్. క్రీస్తు స్వరూపము, ఇంకా వ్రాయగలిగిన వారు క్రీస్తు స్వరూపములు అని వ్రాస్తే బాగుంటుంది. క్రీస్తు స్వరూపములు సంఘాన్ని దైవజనుడైన పౌలు గారు చూస్తూ, మీలో క్రీస్తు స్వరూపము ఏర్పడవలెనని నేను మీ విషయమై మరలా ప్రసవ వేదన పడుతున్నాను అని చెప్పారు. మరలా అంటే ఒక్కసారి ఆయన ప్రసవ వేదన పడి ఉన్నారు అని అర్థం. కొరింథీయులకు రాసిన 4:15 వ్రాయబడింది, నేను మీకు ఆయా ప్రాంతాలకు వచ్చి దేవుని వాక్యము చెప్పి సువార్తను మీకు ప్రకటించి ఆ సువార్త ద్వారా నేను మిమ్మలను కంటిని అనే పదం ఉంటుంది. 15:16 ఉంటుంది. సువార్త ద్వారా నేను మిమ్మలను కంటిని. గమనించండి, దైవజనుడైన పౌలు గారు ఒక ప్రసవ వేదన పడి సువార్త చెప్పి రక్షణ అనుభవంలోనికి ప్రజలను తీసుకొని వచ్చారు. మరలా ఇప్పుడు నేను 2వ ప్రసవ వేదన పడుతున్నాను. ఏమిటి నా ప్రసవ వేదన? మీలో క్రీస్తు స్వరూపము ఏర్పడవలెనని. ఒక హోసన్న కుటుంబానికి సంబంధించిన మాటే కాదండి. ఈరోజున ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవ ప్రపంచం గమనించవలసినటువంటి ఒక విలువైన ఉపదేశానుసారమైనటువంటి మాట, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడాలి, లేక క్రీస్తు స్వరూపాలు మీ యందు ఏర్పడాలి. ఆదికాండములో 1:26 బహుజాగ్రత్తగా మీరు వినుకుంటూ రావాలి. 26వ వచనాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ వ్రాయబడింది, మొదటిగా దేవుడు ఆదామును హవ్వను నిర్మించేటప్పుడు ఇలా అనుకున్నారు, మన స్వరూపము ప్రకారము మన పోలిక చొప్పున నరులను చేయుదుము. ఇక్కడ గమనించాలి, 1 స్వరూపము, 2 పోలిక. తెలుగులో ఇవి కొంచెం పర్యాయ పదాలుగా ఉంటాయి, వాస్తవానికి 2 ఒకదానికి సంబంధంగానే ఉంటాయి. ఇంకొంచెం బాగా ఆత్మీయతలో పెంతుకోస్త అనుభవంలో బాగా లోతుకి వెళ్ళే వారికి మరొక ఆత్మీయత ఇందులో బోధించవచ్చు. ఇక్కడ స్వరూపము, పోలిక అనే పదాలు ఉపయోగించారు. తన స్వరూపము ప్రకారముగా మనుషులు నేను చేయుదును అని దేవుడు అనుకున్నారు. గమనించండి, అలాగనే చేశారు. ఆయన పోలిక, ఆయన స్వరూపం ప్రకారముగానే చేసుకుంటూ వచ్చారు. నేను ఒక మాట అడుగుతున్నాను, అసలు దేవుని స్వరూపమును ఎవరమైనా మనం చూశామా? చూడలేదు. పాత నిబంధన ప్రకారంగా మనం లేఖనాలను ధ్యానం చేసుకుంటూ వస్తే ఎవరునూ ఆయన స్వరూపమును చూడలేదని వాక్యం చెప్తుంది. యేసుక్రీస్తు ఈ లోకానికి సశరీరుడిగా వచ్చి కూడా ఇదే మాట చెప్పారు, తండ్రిని ఎవరూ చూడలేదు. తండ్రి రొమ్మున ఉన్నటువంటి అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తే ఆయనను అగపరిచెను అని యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు
బోధించినట్లుగా మనం గమనిస్తాం. మనం పాత నిబంధన గ్రంథాలు చదువుకుంటూ వెళ్తే దేవుని స్వరూపమును ఎవరూ చూడలేదు. నేను స్వరూపము అని చెప్పే ప్రతి చోట మీరు గమనించవలసిన ఒక విషయం ఏమిటంటే స్వభావము అని గుర్తించాలి. స్వభావము, దేవుడు తన స్వరూపము ప్రకారము తన పోలిక చొప్పున నరుని చేయుదుము అని చెప్పేదానికంటే కూడా తన స్వభావము ప్రకారముగా ఆయన నరులను చేయాలి, నిర్మించాలి అనుకుంటూ ఉన్నారు. మంచిది, అలాగునే చేశారు. బాగా గమనించండి, వారికి ఇద్దరు పిల్లలు పుట్టారు. వారిలో ఏమండి, ఒక ఆయన ఏమండి, కయీను హేబెలు అని. నేను 5వ అధ్యాయం చదువుతూ ఉన్నాను, బాగా గమనించండి. ఈ 5వ అధ్యాయంలో మొదటి నుండి 3 వచనాలు మీరు నోట్ చేసుకోండి, చూడండి ఒకసారి. మొదటి వచనములో వ్రాయబడిన మాటకు 3వ వచనములో వ్రాయబడినటువంటి మాటకు వ్యత్యాసాలు వేరుగా ఉంటాయి. చూడండి, ఆదామును దేవుడు ఎలా సృజించను అని వ్రాయబడిందంటే తన పోలిక తన స్వరూపము ప్రకారముగా దేవుడు ఆదామును నిర్మించను అని వ్రాయబడింది. 3వ వచనములోనికి వచ్చేసరికే ఆదాము గురించి వ్రాయబడిన మాట, ఆదాము 130 సంవత్సరములు బ్రతికిన వాడై తన స్వరూపము ప్రకారముగా తన పోలిక చొప్పున ఒక కుమారుని కనెను అనే పదము చూడండి 3వ వచనములో. తన స్వరూపము ప్రకారం అంటే దేవుని స్వరూపం కాదు. ఈ మధ్యలో ఏం జరిగింది, ఈ మధ్యలో ఏం జరిగింది, బైబిల్లో ఏమండి, ఆదాము పాపం చేశారు, పాపం చేశారు, పాపం చేశారు. ఆదాము ఏం పాపం చేశారు? మీరు అంటారు చాలామంది, ఆ వృక్ష ఫలాలు తిన్నారండి, దేవుడు తినవద్దని చెప్పారు, ఆ వృక్ష ఫలాలు తిన్నందుకు ఆదాము పాపం చేశారండి అని మీరు అంటారేమో. తోటలో 3 విధములైనటువంటి వృక్షాలు ఉన్నాయి. 1, ఆహారము కొరకు ఇవ్వబడినటువంటి వృక్షం. 2, మంచి చెడ్డలు తెలియజేసే వృక్షం. 3, జీవవృక్షం. ఈ 3 వృక్షపు ఫలాలు ఏమండి, ఆదాములు అవ్వలు భుజించటానికే ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క ఫలాలు భుజించాలి. చాలా జాగ్రత్తగా వింటున్నారా, ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క ఫలములు వారు భుజించాలి. అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాలు తినొద్దన్నారు. ఆ ఫలములో లేదు పాపం, ఫలములో లేదు పాపం. క్రొత్త నిబంధన వరకు ఆ రోజు నుండి చెప్పబడిన మాటలు ఏమిటంటే నేను తినవద్దని ఆజ్ఞాపించాను, ఆజ్ఞ అతిక్రమించారు, ఆ ఆజ్ఞ అతిక్రమమే పాపం అని బైబిల్ చెప్తుంది. వృక్ష ఫలముల్లో అసలు పాపమే లేదు. ఆదాము ఆజ్ఞను అతిక్రమించారు, ఆ అతిక్రమించిన వలననే ఆజ్ఞ అతిక్రమమే పాపముగా మారిపోయింది. దైవజన పౌలు గారు ఏం చెప్తారు తెలుసా, ఒక మనిషి యొక్క అవిధేయతను బట్టి, అపరాధమును బట్టి మనుషులందరూ కూడా అదే అవిధేయతలోనికి వచ్చారు. అంటే ఆదాము దేవుని స్వరూపమే, ఆదాము దేవుని పోలికే. ఆయన ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించారో ఆయనలో స్వభావాలు మారిపోయినాయి. అంటే ఏదేను తోటలో నుండి త్రోసివేయబడటమే కాదు, వృక్ష ఫలాలకు దూరం కావటమే కాదు, దేవుని యొక్క స్వరూపాన్ని లేక దేవుని స్వభావాన్ని కోల్పోయాడు. ఆ దేవుని స్వభావాన్ని కోల్పోయినటువంటి వ్యక్తి ఏం చేశారంటే అతనిలో నుండి వస్తున్నటువంటి సంతతి అదే ప్రకారముగా అవిధేయులుగా ఆయన స్వభావం ప్రకారముగానే అనేకులు వచ్చిరని దైవజనైన పౌలు గారు చెప్పారు. ఇదే విషయాన్ని మనం ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో చివరి మాటలు గమనిస్తాం. ప్రసంగి గ్రంథకర్త ఈ మంచి మాట చెప్పారు, దేవుడు నరులను యథార్థవంతులుగా సృజించారు, పుట్టించారు, కానీ వారే వివిధమైనటువంటి స్వభావములు లేక తంత్రములు కల్పించుకొని ఉన్నారు. నా ప్రియమైన సహోదరులారా, యేసుక్రీస్తు ఈ లోకానికి సశరీరుడిగా రావటానికి
ఆయన 33 సంవత్సరాలు జీవించడానికి శిలువ వేయబడి గాయపరచబడి రక్తం కార్చి ప్రాణం పెట్టి ఆయన మృతుల్లో నుండి తిరిగి లేవడానికి దీనికి అంతటి గల కారణాలు ఏమిటంటే ఏ స్వరూపమునైతే ఏ పోలికనైతే మనిషి పోగొట్టుకున్నారో ఆ స్వభావములను లేక ఆ స్వరూపాన్ని మనిషికి మరలా తిరిగి ఇవ్వటానికే మనిషికి తిరిగి ఇవ్వటానికే యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. ఎఫెసి పత్రిక 4వ అధ్యాయం 22-23 ఈ రెండు వచనాలు చాలా జాగ్రత్తగా మీరు నోట్ చేసుకుంటే పౌలు గారు చక్కని విషయాలు చెప్పారు. మునుపటి ప్రవర్తన విషయములోనైతే చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని 22లో ఈ మాట ఉంది 23లో మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం లేక నవీన స్వరూపం స్వరూపం అనే ప్రతి చోట మీరు స్వభావం అని గమనించాలి. స్వభావం అందుకే యేసుక్రీస్తు లోకానికి వచ్చినట్లు. ఒకసారి దైవజనుడు యేసన్న గారు చెప్తున్న మాటలు నేను విన్నానండి. ఒక ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారట. పెద్దమ్మాయి కొంచెం అందం తక్కువ, చిన్న అమ్మాయి చాలా అందగత్య. పెద్దమ్మాయి కానీ పెళ్లి చూపులకు వస్తున్నారట. ఆ ఇంట్లో చిన్న పాపను చూసి ఈ చిన్న పాపనిచ్చి పెళ్లి చేయండి, మాకు అసలు రూపాయి కూడా కట్నం అవసరం లేదు అని అన్నారట. ఇలా 2-3 సంబంధాలు పెద్దమ్మాయి కొరకు వచ్చి చిన్నమ్మాయిని చూసి ఈ చిన్నమ్మాయిని చేసుకుంటాం అంటున్నారట. ఈ పెద్దమ్మాయికి ఈ చిన్నపిల్ల ఉన్నంతకాలం దీని అందంను చూసి ఎవరు నన్ను చేసుకునేటట్లేరని ఏమంటే 10th క్లాస్ చేసే పాప అండి. ఆ పాప స్కూల్కి వెళ్ళి వచ్చి బెడ్ మీద పడుకొని ఉంటేను ఎక్కడ కొనుక్కొచ్చుకుందో ఈ పెద్ద పాప యాసిడ్ కొనుక్కొని వచ్చి ఆ పిల్ల ముఖం మీద చల్లింది. ఆ ముఖమంతా వికారం అయిపోయింది, ముఖం మొత్తం వికారం అయిపోయింది. మీరు గమనించండి, ఒక వ్యక్తి స్వరూపాన్ని కోల్పోవటమే కాదు, ఆ వ్యక్తి ద్వారా ఏమండి సంపూర్ణ స్వరూపాలన్నిటిని కూడా పాడు చేయటం. ఇలాగే ఆదాము మొదలుకొని ఏమండి ఇంకో మాట చెప్తాను, స్వరూపమునైనా ఈ స్వభావమును కోల్పోవటానికి కారణం ఏమిటంటే సాతాను ప్రేరేపణ. ఆ వృక్ష ఫలాన్ని తిను ఆజ్ఞ అతిక్రమించని ప్రోత్సాహపరిచింది ఎవరంటే సాతాను. సాతాను చేసే పని ఏమిటంటే దేవుని యొక్క స్వభావాలను కోల్పోవాలి సంఘం. నేను దక్కించుకోలేదు, సంఘం కూడా దక్కించుకోకూడదు. ఈ గుడారాల పండుగలో పాలు పొందిన మీ జీవితంలో సేవకులుగా మా ప్రసవ వేదన, ఈ పండుగలు ఈ విధంగా జరగటానికి 40 రోజులు మందిరాలలో చేసే ప్రార్థన, ఏమండి 3 రోజులు ఉపవాస ప్రార్థన, తెలియకుండా ఇంకెంతోమంది కన్నీరు కరిచి ప్రభు పాదాల దగ్గర పడి ఈ గుడారాల పండుగ ఆశీర్వాదముగా జరగాలని కోరుకున్నది ఎందుకో తెలుసండి. ఈ చోట మా ప్రసవ వేదన, మా ప్రార్థన క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడవలెనని. సంఘానికి క్రీస్తు యొక్క స్వరూపం రావాలి, క్రీస్తు యొక్క పోలిక రావాలి. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, ఈ రోజున మనుషుల జీవితాలు ఎలా మారుతున్నాయంటే, రోమా పత్రికలో మీకు తెలుసు కదండి 1:22-23 ఏమండి దేవుని స్వరూప దర్శనం ఎవరికి లే. పాత నిబంధనలోనైనా ఆయా సమయాలలో మీ స్వరూప దర్శనాన్ని చూడాలని నేను ఆశపడుతున్నాను, మీ స్వరూపాన్ని చూడాలని నేను ఇష్టపడుతున్నానని దావీదు లాంటి వ్యక్తులు, మోషే లాంటి వ్యక్తులు దేవుని దగ్గర ప్రాధేయపడ్డారు. క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి ప్రజలు ఎలా మారిపోయారు తెలుసండి, దేవుని యొక్క మహిమా స్వరూపాన్ని తిన్నగా వీరు పురుగుల యొక్కయు జంతువుల యొక్కయు పశువుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు రూపముగా మార్చిరి, రూపముగా మార్చిరి,
రూపముగా మార్చిరి. ఎవరి కోవల్లో వారు వెళ్తూ ఉన్నారు, ఎవరి కోవల్లో వారు వెళ్తున్నారు. కొన్నిసార్లు మేము చూస్తూ ఉంటాం కొందరు వేషాలు, ఏమండి పై వేషాలు ఎలా ఉన్నా దేవుడు పట్టించుకోరు, కానీ లోపల స్వభావాలు మారకూడదు. దైవత్వానికి అనుగుణముగా స్వభావాలు ఉన్నాయో, సంఘానికి సంబంధముగా స్వభావాలు ఉన్నాయో, లేకపోతే ఆ స్వరూపాన్ని పూర్తిగా మీరు ఇదిగో చతుష్పాద జంతువుల యొక్క రూపముగా మార్చుకున్నారో, అంటే ఉండకూడనే స్వభావాలు మీలో ప్రవేశిస్తున్నాయో ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ గుడారాలో పండుగలు అనేక వర్తమానాలు మీరు వింటున్నారు, ఇక మీదట కూడా వినబోతున్నారు. ఈ వర్తమానముల ద్వారా క్రీస్తు యొక్క స్వరూపములు లేక స్వభావములు మీలో ఏర్పడునుగాక. చాలా విషయాలు ఉన్నాయండి. అసలు క్రీస్తు స్వరూపం ఎలా ఉంటుంది? కొంతమంది చూడండి యేసుప్రభు ఎలా ఉంటారని స్టిక్కర్లు పెట్టుకొని బైబిల్ కంటించుకుంటారు, ఇంకొంతమంది లామినేషన్ చేయించుకొని గోడకు తగిలించుకుంటారు. యేసుప్రభు ఎలా ఉంటారు, ఎలా ఉంటారు. మేము సేవకు తీసుకునేటప్పుడు సిస్టర్స్ని ఏమంటే బ్రదర్స్ని చూడాలి, ఏం దర్శనం వచ్చిందంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు. గడ్డ మీద పెంచుకొని ఉన్నారు, నెరిసిన వెండ్రుకలు, కర్రహుడు పట్టుకున్నారు, వెనక 100 గొర్రెలు ఉన్నాయి, ముందు ఒక 200 గొర్రెలు ఉన్నాయి అని ఒకరు చెప్తారు దర్శనం. ఇంకొకరిని అడిగితేనేమో యేసు ప్రభు వలబట్టుకున్నారు, ఆయన జాలిరా వలబట్టుకున్నారు, ఆ వల నా చేతికి ఇచ్చారు చేపలను పట్టమని అని ఇంకొకరు చెప్తారు, రకరకాలుగా చెప్తారు. మీ ఇంట్లో కూడా చూడండి రకరకాలుగా స్వరూపాలు ఉంటాయి, యేసుక్రీస్తు స్వరూపాలు. ఆ స్వరూపాలు చూడాలని ఈ రోజున మీరు ఏమండి ఆలోచన చేయొద్దు, కానీ యేసయ్య స్వరూపం అనే ప్రతి చోట యేసయ్య స్వభావం మీరు గమనించాలి. స్వరూపము కంటే కూడా స్వభావం ముఖ్యం. మోషే అందుకే ఒక్కసారి మీరు కనబడండి, చాలా నేను చూడాలని ఆశపడుతున్నానంటే దేవుడు అంటారు నన్ను చూడాలని ఎందుకు నువ్వు ఆశపడుతున్నావు? నన్ను చూడటం ముఖ్యం కాదు, నా మంచితనం నా స్వభావాలన్నిటినీ నీకు అగపరిచాను, నా స్వభావాలే నీకు తెలియజేశాను, నా స్వభావాలు నువ్వు ధరించుకో. 7 విషయాలు ఉన్నాయండి, ఇది పెద్ద సబ్జెక్ట్ అండి, కానీ నేను 4 మాటలు క్లుప్తంగా కట్టే కొట్టే తెచ్చా అంటారు చూడండి, కట్టే అంట కొట్టే తెచ్చా అన్నట్లుగా ఉంటుంది. 4 రెఫరెన్సులు ఇస్తాను, 4 స్వభావాలు స్వరూపాలు మీకు తెలియజేస్తాను. సంఘానికి ఈ 4 స్వభావాలు ఉండాలి లేక స్వరూపాలు. ఫిలిప్పి పత్రిక అసలు యేసయ్య స్వరూపాలు చూద్దాం, 2:5 ఒక మంచి మాట వ్రాయబడింది, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఇలా బోధించుకుంటూ వచ్చి అక్కడ యేసుక్రీస్తు యొక్క స్వరూపాన్ని ఒకటి చెప్తున్నారు దైవజనుడు. ఏ స్వరూపం? దాసుని స్వరూపం. యేసయ్య స్వరూపం ఏమిటంటే దాసుని స్వరూపం. ప్రతి చోట మీరు వ్రాయాలి, ఫుట్ నోట్లో వ్రాసుకోవాలి, బ్రాకెట్లో వ్రాసుకోవాలి. ఏంటి తెలుసండి? స్వభావం. ఏమి స్వభావం? దాసుని స్వరూపము అంటే ఏమిటి? సంఘము శ్రమపడే మనస్సును ఆయుధముగా ధరించుకోవాలి. దాసుడు అంటే శ్రమ అనుభవాన్ని చూపిస్తూ ఉంటాడు, శ్రమపడే అనుభవం. దేవుని సంఘములోనికి ప్రతి ఒక్కరిని దేవుడు తీసుకొని వచ్చిన ఉద్దేశం, ఇందాకే నేను చెప్పాను మునుపటి ప్రవర్తనలో విషయములో మోసకరమైన దురాశలు చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును. యేసుక్రీస్తు ఎందుకు ప్రతి ఒక్కరిని వెదకి నన్ను ఇదిగో ఈ సంఘములోని తీసుకొని వచ్చారు, మిమ్ములను ఆయన ఎందుకు ఆయన స్వరక్తము చేత కొని సంఘములోనికి తీసుకొని వచ్చారు. సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి, సంఘములో పనిచేస్తున్న ప్రతి సేవకుడు గమనించవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయం, దాసుని స్వరూపము ధరించుకోవాలి.
అంటే శ్రమపడే మనసును ఆయుధముగా ధరించుకోవాలని పేతురు భక్తులు చెప్తారు 4వ అధ్యాయంలో. నిజమే, యేసుక్రీస్తు ఈ లోకానికి శ్రమపడటానికే వచ్చారు. అనేకమైనటువంటి శ్రమలు అనుభవించారు. ఎందుకు శ్రమలు అనుభవించారంటే ఆయన శరీరం అనే సంఘము కొరకు, మన కొరకు ఆయన శ్రమ అనుభవించారు. నా ప్రియమైన సహోదరులారా, అందుకే దాసుని స్వరూపం ధరించుకున్నారు. ఆయన సేవకుల దగ్గరికి వెళ్ళి వారి పాదములు పల్లెములో పెట్టి వారి పాదములు కడిగి ఒక నిజమైన దాసుని స్వరూపం ఏమిటో ఆయన అగపరిచారు. నేడు క్రైస్తవ ప్రపంచములో సంఘానికి శ్రమపడే మనసు ఉండాలి. చాలాసార్లు దేవుడు ఎలాగ పడతారో తెలుసండి, బాగా వినండి, తర్వాత మీరు లేఖనాల్లో గమనిస్తారు. యేసయ్యను చూసినప్పుడు యేసయ్య ఎలా కనిపించారంటే కొంతమందికి ఏమండి సింహము రూపం, ఇంకొక ఆయనకి ఏమండి మనిషి యొక్క ముఖ రూపం, ఇంకొక ఆయనకి పక్షిరాజు ముఖం, ఇంకొక ఆయనకి ఎద్దు దూడ ముఖం. ఈ దూడ ముఖం లేక ఎద్దు ముఖం అంటే ఏంటి తెలుసండి, ఎద్దు శ్రమపడే అనుభవాన్ని చూపిస్తూ ఉంది. దేవుడు ఈ సత్తువు కలిగిన సంఘములోనికి నన్ను తీసుకొని వచ్చిన ఉద్దేశం ఏంటి తెలుసా, క్రీస్తు శరీరం అనే సంఘము కొరకు శ్రమపడమని. కొలసి పత్రికలో 1:24 మనం గమనించినప్పుడు దైవజనుడైన పౌలు గారు ఒక మంచి మాట చెప్తారండి. క్రీస్తు శరీరం అనే సంఘము కొరకు యేసుక్రీస్తు శ్రమపడ్డారు. శ్రమపడ్డారు, ఇక్కడ పౌలు గారు అంటాడు చూడండి, ఆయన మిగిల్చినటువంటి శ్రమలను నా వంతు నా శరీరమందు నేను అనుభవిస్తూ ఉన్నాను. ప్రతి సేవకుడు సేవా పరిచర్యలో అడుగుపెట్టినది దైవజన పౌలు గారు చెప్తారు, సంఘము కొరకు శ్రమపడాలి. దైవజన లేసన్న గారు కూడా అదే నేర్పారు మాకు. చాలా ఉన్నాయి వారి విషయాలన్నీ, అవన్నీ మేము చెప్పలేం. ఆ మాటలే మా జీవితాలకు పునాదులుగా ఉంటున్నాయి. ఆయా సమయాలలో మా పిలుపును, మా దర్శనాన్ని, మా ప్రతిష్టతను దైవజనులు చెప్పిన మాటలు నూతనపరుస్తూ ఉన్నాయి. ఆ దిశగా మేము వెళ్తూ ఉన్నాం. నే గొంతుల్లో ఊపిరున్నంత వరకు మిమ్మల్ని సుఖపడినీయను. మీరు శ్రమపడాలి, మీరు శ్రమపడాలి. సేవ అంటేనే చావు. మేరకు గారు అయితే మరీ ఒక మాట చెప్పేవారు, ఇక్కడ మీరు రోస్ట్ అవ్వండి, పరలోకంలో మీకు రెస్ట్ అని చెప్తారు. వారి నోట్లో ఇదే మాట వస్తుంది, ఇక్కడ రోస్ట్ అవ్వండి మీరు, పరలోకంలో మీకు రెస్ట్ వస్తుంది అని చెప్తారు. మిషనరీలు ఎంతోమంది ఉన్నారు, సువార్త లేనటువంటి దేశాలకు వెళ్ళారు. మన భారతదేశానికి సువార్తను తీసుకొని రావటానికి ఎంతోమంది మిషనరీలు ఏమండి వచ్చారండి. భాష తెలియని ప్రాంతంలో, వసతులు లేని ప్రాంతంలో తెలుగు భాష నేర్చుకొని, మన దేశ భాషలన్నీ నేర్చుకొని, ఆ ప్రాంతంలో సరైన వసతులు లేవు. వారు ఉన్న దేశాల్లో సంపన్న స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు వారి ఆస్తులను తీసుకొని వచ్చి వారికి కలిగిన సంపద అంతా ఏమండి, ఈ రోజున అనేకమైన క్రైస్తవ సంపదలు మిషన్ హాస్పిటల్లని, కొన్ని కొన్ని మీటింగ్స్ పెట్టుకోవడానికి, ఈ రోజున క్రిస్టియన్ గ్రౌండ్స్ అని ఇవన్నీ ఉండటానికి గల కారణం ఏంటి, మంచి మంచి క్రిస్టియన్ కాలేజీలు ఇవన్నీ ఎలా వచ్చాయి తెలుసండి, శ్రమపడాలి, శ్రమపడాలి. క్రీస్తు శరీరం అనే సంఘము కొరకు మీరు శ్రమపడాలి. హొసన్న కుటుంబంలో ఉన్న మీరు మినిస్ట్రీస్ కొరకు శ్రమపడాలి, ప్రార్థన చేయాలి, ప్రయాసపడాలి. యేసుక్రీస్తు మిగిల్చిన శ్రమలను నా శరీరమందు నా వంతు నేను అనుభవిస్తున్నానని పౌలు గారు చెప్పినట్లుగా మీరు కూడా శ్రమపడే మనసును ఆయుధముగా ధరించుకోవాలి. ఇది దాసుని స్వరూపం. యేసయ్య స్వరూపం ఏమిటంటే దాసుని స్వరూపం. మరొకసారి చెప్తున్నాను, దాసుని స్వరూపం. దాసుల యొక్క పరిచర్యలు కూడా బైబిల్లో రాయిపోయింది. ఒక యజమాని దగ్గర ఒక దాసుడు ఉన్నాడు. ఆ యజమానుడు ఎప్పుడు ఆ దాసుని మెచ్చుకోరు, చేయవలసినవన్నీ చేస్తారు.
ఆ తర్వాత అలాగే నిలబడి చూస్తారు. ఇప్పటి వరకు నాకు ఎన్నో చేశావు, ఇక నువ్వు కొంచెం విశ్రాంతి తీసుకొని కూడా యజమాను చెప్పరు. సూటిపోటు వారంతా పొడుస్తూ ఉంటారు. ఇప్పటి వరకు ప్రయాసపడ్డావు, ఇన్ని చేశావు, నేను అసలు మెచ్చుకోలేదు. ఏమిటంటే ఆ దాసుడు అంటాడు, నేను చేయవలసినవే చేశాను, నేను చేయవలసినవే చేశాను, నేను నిష్ప్రయోజకుడైనటువంటి దాసుని. చాలా విషయాలు ఉన్నాయండి, అవసరమైన మాటలు మాత్రం మీకు చెప్తున్నాను. యేసయ్య స్వరూపం మీ యందు ఏర్పడాలి. ఒక స్వరూపం ఏమిటంటే దాసుని స్వరూపం మీలో రావాలి. ప్రకటన గ్రంథం 3:7 కూడా మీరు నోట్ చేసుకోండి. 7వ వచనములో ఒక మంచి మాట వ్రాయబడింది. ఇక్కడ ఫిలదెల్ఫియా సంఘముతో ఏమండి మాట్లాడుతున్నారు, సత్యస్వరూపము యేసయ్య స్వరూపం. 2వది ఏమిటంటే సత్యస్వరూపము. మరొకసారి చెప్తున్నాను, సత్యస్వరూపము అనే ప్రతి చోట మీరు స్వభావము అని నోట్ చేసుకోవాలి. దాసుని స్వభావము అంటే శ్రమ పడుట. ఇక్కడ సత్యస్వరూపం అంటే ఏమిటి? ఈ సత్యం అనే పదాన్ని ఎందుకు ఉపయోగించారు? సంఘములో ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి, క్రైస్తవ ప్రపంచము ఏమండి సత్యవాక్య ప్రకారముగా నడుచుకోవాలి. వాక్యము ఉన్నది, సత్యవాక్యము ఉన్నది. మరొకసారి చెప్తున్నాను ఇదే మాట, వాక్యము ఉన్నది, సత్యవాక్యము ఉన్నది. సత్యవాక్యమును సరిగ్గా విభజన చేయి అని పౌలు గారు తిమోతికి చెప్పారు. సంఘములో బోధించేటప్పుడు సేవకుడా, సత్యవాక్యమును సరిగ్గా విభజించు. నీకు తోచినట్లుగా చెప్పబాకు, నీ ఆత్మ తీవ్రత కలిగి ఏదో చెప్పబాకు, నీ ప్రేరేపణ బట్టి ఏదో చెప్పబాకు, సత్యవాక్యాన్ని సరిగ్గా విభజించు. యాకోబు ఏమంటాడు తన పత్రికలలో, వినండి యాకోబు ఏమంటాడు తెలుసా, సత్యవాక్యము చేత ఆయన మనలను కనెను, బాప్తిస్మము ద్వారా కనెను, వాక్యము చేత కంటిని అని పౌలు గారు చెప్పారు. నేటి ప్రపంచములో సత్యవాక్యము అరుదైపోతుంది, సత్యవాక్య ప్రకారముగా నడిపించబడలేదు. యేసుక్రీస్తునే మీకు మాదిరిగా ఒక మాట చెప్తాను, ఈ లోకానికి ఆయన వచ్చినప్పుడు చూడండి, ఆయన చెప్పిన మంచి మాట మనకు కనబడుతుంది, గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం. ఎబ్రీపత్రిక 10వ అధ్యాయంలో ఉంటుంది, రెఫరెన్స్లు ఎక్కువైపోతున్నాయి, అయినా పర్వాలేదు, తర్వాత అయినా మరలా యూట్యూబ్లో ఈ సందేశాలన్నీ ఉంటాయి, ఛానళ్ళు చాలా ఉన్నాయి, మనకి ఇబ్బంది లేదు, మరలా వినండి, విని మరలా నోట్ చేసుకోండి. హెబ్రీపత్రిక 10వ అధ్యాయంలో వ్రాయబడిన మాట, గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం. నేను చెప్పిన మాట అందరు ఒకసారి మీ కుడి హస్తం పైకే చెప్పండి, గ్రంథపు చుట్టలో, ఏ చుట్ట, కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా, ఇలా బైబిల్ పట్టుకొని చెప్పండి, ఇది మన గ్రంథపు చుట్ట అనుకుందాం, చెప్పండి ఇప్పుడు, గ్రంథపు చుట్టలో గట్టిగా నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నడుచుకుంటాను, అస్సలు ఎగస్ట్రాలు చేయను. మంచిది, దించండి. కొంతమంది స్తోత్రం అంటారు, గొంతు కోసిన మేకలాగా అరుస్తారంట. యేసు ప్రభు చెప్పిన మాట, వారి హృదయం ఏమో చాలా దూరంగా ఉంది, పెదవులతో మాత్రమే ఘనపరుస్తున్నారు అని ఒక మాట అంటారు. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములు అని. ఈరోజు ఒక సేవకుడికి అర్థం కావటం లేదు దైవోపదేశాలు ఏమిటో, ఈరోజు సంఘాలకు అర్థం కావటం లేదు ఒక దైవ ఉపదేశం ఏమిటో, దైవ ఉపదేశం ఏమిటి, దైవ సందేశం ఏమిటి, ఉపదేశ సారం ఏమిటి, కొత్త నిబంధనకు దేవుడిచ్చినటువంటి ఉపదేశం ఏమిటి,
ఆ బోధ ఏమిటనే సంగతి చాలా మందికి తెలియటం లేదు. ఇది కూడా దేవుని పద్ధతే, ఇది కూడా దేవుని పద్ధతే, ఇది కూడా దేవుని పద్ధతే. రకరక అన్య ఉపదేశాలు ఈ రోజున విశ్వాసములో నుండి సత్యములో నుండి అనేకులను తొలగిస్తున్నాయని ఆ రోజునే పౌలు గారు చెప్పారు. మాలో నుండి కొంతమంది బయలుదేరారు, తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరుస్తూ ఉన్నారు. వారు పునరుద్ధానము గతించిపోయిందని బోధిస్తున్నారు. వారిలో ఇదిగో ఈ వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తి ఉన్నారు. వారు కొందరు విశ్వాసమును చెరుపుతూ ఉన్నారు, సత్యము నుండి వారిని తొలగిస్తూ ఉన్నారు. అయితే దేవుని యొక్క ఉపదేశపు పునాది నేటి వరకు నిలకడగా ఉన్నదని పౌలు గారు బోధిస్తారు. నిలకడగా ఉన్నది ఈ ఉపదేశం ప్రకారంగా ప్రయాసపడి పోరాడమని వాక్యం చెప్తుంది. నేను రోమా పత్రిక 1:19 చదివానండి. ఈ 19 ఒక ప్రధాన యాజకుడు, ఒక యాజకుడు అనుకుందాం, ఒక యాజకుడు ధర్మశాస్త్ర గ్రంథాన్ని, లేఖనాలను బోధిస్తున్నప్పుడు, ఆ లేఖనాలను ఇతరులకు తెలియజేస్తున్నప్పుడు అక్కడ ఒక మంచి మాట వ్రాయబడింది. రోమా పత్రిక 2:19 ఏమని ఒక మంచి మాట, 19:22 నోట్ చేసుకోండి. జ్ఞాన సత్య ధర్మశాస్త్రము గలవారు అనే పదము, జ్ఞాన సత్య స్వరూపమైన, ఈ మంచి మాట చూడండి మరొకసారి, జ్ఞాన సత్య స్వరూపం, మరొకసారి అంటున్నాను, జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవై ఉండి, క్రింద 20 చూడండి, ఈ జ్ఞాన సత్య స్వరూపమై ఉన్న ధర్మశాస్త్రమును బోధించే ఒక యాజకుడు ఏం చెప్పాలి, ఎలా ఉండాలి? చీకటిలో నడుచు వారికి వెలుగును ప్రసాదించాలి, గుడ్డి వారికి త్రోవను చూపాలి, బుద్ధిహీనులకు ఏమండి శిక్షణ గురించి చెప్పాలి. ఎన్ని చక్కని మాటలు వ్రాయబడి, కొంతమంది యాజకుల గురించి బైబిల్లో వ్రాయబడింది. వారెవరంటే ధర్మశాస్త్రమును బోధించకుండా ఉండేవారు, మనుషులను త్రోవ తప్పించేవారు, ప్రతిఫలాపేక్షతో నడిపించబడుతున్నటువంటి వ్యక్తులు. తీర్పు తీర్చడానికి నేను తెగించి మాటలు మాట్లాడలేదు, కానీ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా, సత్యవాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా, సరైనటువంటి మాట ఏమిటో, సరైన ఉపదేశం ఏమిటో ఆ ప్రకారముగా తెలుసుకొని నడిపించబడవలసిన అవసరత ఉంది. లేదంటే విశ్వాసము నుంచి తొలగిపోయే రోజులు ఇవి, సత్యము నుండి తొలగిపోయే రోజులు ఈ రోజును. చాలామంది ఏమండి వారు బోధించేది అలాగే ఉంటుంది, విశ్వాసులు కూడా వినేది అలాగే ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, 3:4 జనులు హితబోధను సహించక, ఆరోగ్యకరమైన బోధ, జ్ఞాన సత్య స్వరూపమైనటువంటి ధర్మశాస్త్రమును బోధించే ఒక సేవకుడు, గ్రంథపు చుట్టలో వ్రాయబడిన ప్రకారముగా, లేఖనాల ప్రకారముగా, ఇదిగో సంఘానికి మారు మనసు ఉండాలి, సంఘానికి ఒక సరైన బాప్తిస్మం ఉండాలి, సంఘము పరిశుద్ధాత్మతో నింపబడాలి, సంఘము సమర్పణ కలిగిన సేవకుల ద్వారా నడిపించబడాలి, సంపూర్ణమైన పరిశుద్ధతలోనికి రావాలి, దేహ విమోచన కొరకు ఎదురు చూడాలని వాక్యం చెప్తుంది. కానీ జనులట హితబోధను సహించక, దురద చెవులు గలవారై, సత్యమును గురించి వినటానికి దురద చెవులు గలవారై, తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు తాము పోగు చేసుకొనిరి. తమ కొరకు తాము పోగు చేసుకున్నారంట, తామే పోగు చేసుకొని పెట్టుకున్నారంట.
కారణమేంటంటే ఏనైతే మేము చెప్పినట్లుగా వింటాడు, అవసరమైతే నెలకి ఎంత జీతం ఇద్దాము. ఒకసారి మీరు ఆలోచన చేయండి, ఆరోగ్యకరమైన బోధ వినటానికి దురద చెవులు గల వారిగా నడిపించబడుతున్న ఈ ప్రపంచములో దేవుడు ప్రత్యేకముగా మిమ్మల్ని ఏర్పరచుకొని ఇదిగో ఒక కుటుంబముగా మిమ్మల్ని ఇక్కడ చేర్చి సంఘముగా ఆయన మిమ్మల్ని స్థాపించి సత్యవాక్య ప్రకారముగా ప్రతి ఒక్కరిని నడిపిస్తూ ఉన్నారు. సత్యవాక్య ప్రకారముగా మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. సత్యవాక్య ప్రకారముగా మీరు నడుచుకొందరుగాక. ఓ దైవజనుడా, పౌలు గారు ఏమిటి మీ ప్రసవ వేదన? యేసు రక్తముతో కొనబడిన సంఘానికి క్రీస్తు స్వరూప్యము రావాలి. ఏమిటా స్వరూప్యం? దాసుని స్వరూపం రావాలి వీరిలో. ఏమిటా స్వరూపం? సత్యవాక్య ప్రకారముగా నడుచుకోవాలి ప్రజలు. ఇందాక చదివించాను చూడండి, ఎఫెసీ పత్రికలో దీనికి అనుగుణమైన మాట ఇది 4:23లో. దీన్ని యోహాను సువార్తలో కూడా 17వ అధ్యాయంలో ఏమంటే యేసు ప్రభువే చెప్పారు, నీతి స్వరూపము. తండ్రిని గురించి మాట్లాడేటప్పుడు నీతి స్వరూపము, ఈ సత్యము, యథార్థత, నీతి, ఇవన్నీ తెలుగులో కొన్ని పర్యాయ పదాలకు దగ్గర సంబంధంగా ఉంటాయండి. నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావమును మీరు ధరించుకున్నారు. ఈ చోట ఒక సత్య ప్రకారముగా నడిపించబడే స్వభావాన్ని మీరు ధరించుకోవాలి. ధర్మశాస్త్రము నుండి కుడి ఎడమలకు తొలగిపోతే ఆ రోజుల్లో వారు నాయకులుగా మారలేదు. యెహోషువ నాయకత్వంలోనికి వచ్చేదానికి ముందు, సొలొమోను రాజరికములోనికి వచ్చేదానికి ముందు ధర్మశాస్త్ర గ్రంథాన్ని ముందు పెట్టి ఈ ధర్మశాస్త్ర గ్రంథములో నుండి కుడికి వెళ్ళకూడదు, ఎడముకు వెళ్ళకూడదు, ఆ ప్రకారముగా నడుచుకోవాలని వాక్యం చెప్తుంది. నా ప్రియమైన సహోదరులారా, ఇంతమంది మీరు వచ్చారు అనే సంతోషం కంటే కూడా, 4 రోజులు ఇక్కడ మీరు గడిపారు అనే సంతోషం కంటే కూడా, మా పిల్లలైన మీరు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారనే సంతోషం మాకు కావాలి. సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారు అనే సంతోషం మాకు కావాలి. అందుకే యేసయ్య స్వరూపం, దాసుని స్వరూపం, యేసయ్య స్వరూపం, సత్య స్వరూపం. ఎహెజ్కేలు గ్రంథం 1:27 ఈ వచనాన్ని కూడా మీరు గమనించండి. ఒక్కొక్క భక్తునికి ఒక్కొక్క స్వరూపముతో దేవుడు ఎగపడినట్లుగా మనం చూస్తాం. అందుకే ఈ స్వరూపాల గురించి 7 మాటలు ఉన్నాయి, కానీ 4 మాటలే క్లుప్తంగా మీకు చెప్పి ముగిస్తున్నాను. ఇక్కడ ఎహెజ్కేలు భక్తునికి దేవుడు ఎలా అగపడ్డారు తెలుసండి, ఏ రూపముతో అగపడ్డారు తెలుసండి, అగ్ని స్వరూపం అనే పదము చూడండి. అగ్ని స్వరూపం, అగ్నికి ఆకారం కనపడదు మనకు. ఇది ఈ ఆకారంలో ఉంది అనటానికి అవకాశం లే. బాగా వినండి, ఎప్పుడు అగ్ని మండుతూనే ఉంటుంది. యేసయ్య ఇక్కడ అగ్ని స్వరూపంగా కనబడుతున్నారు. ఏమి నేర్పిస్తుంది అగ్ని స్వరూపం? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రారంభం నుండి ముగింపు వరకు మనం గమనించినప్పుడు అగ్ని స్వరూపముగా మండించబడినటువంటి వ్యక్తులు లేకపోలేదు. అగ్ని స్వరూపము అనే చోట మీరు నోట్ చేసుకోవాల్సిన ఒక మంచి మాట ఏమిటంటే, సంఘములో ఎప్పుడు ఆత్మ తీవ్రత ఉండాలి, సంఘములో ఎప్పుడు ఆత్మ ఉజ్జీవం ఉండాలి, సంఘానికి ఎప్పుడు ఏమండి వైరాగ్యం ఉండాలి, దైవ వైరాగ్యం. యేసుక్రీస్తుకు ముందుగా సువార్త ప్రకటించినటువంటి బాప్తీసం ఇచ్చు యోహాను గురించి ఒక మంచి మాట వ్రాయబడింది. చాలామంది వెళ్ళి యోహాను చూసి యేసు ప్రభు దగ్గరకు వచ్చారు.
ఎవరో మేము అరణ్యములో ఒక ఆయన చూశాం, వంట రోమము గల వస్త్రమును ధరించుకొని అడవి తేనెను ఆహారముగా ఆయన భుజిస్తున్నారు. యేసయ్య అంటారు, ఆయన అరణ్యములో కనబడుతున్నట్లే మీకు ఉంటుంది, వంట రోమ గల వస్త్రమును అడవి తేనెను త్రాగినట్లుగానే ఉంటుంది. అసలు స్త్రీలు కనిన వారిలో ఆయనంత గొప్పవారు ఎవరు లేరు. ఆయన ఎవరో తెలుసా? మండుచూ ప్రకాశించే దీపమై ఉన్నారు. యోహాను యొక్క దైవ వైరాగ్యమును గురించి చెప్తా ఉన్నారు. ఎంతటి వైరాగ్యం యోహానికి! ఆయన దగ్గరకు చాలా తెగలవారు వచ్చారు. యోర్ధాన్ నదిలో ఆయన బాప్తిస్మాలు ఇస్తూ ఉంటే ఓ ప్రక్కన పరిసయ్యులు, మరో ప్రక్కన సద్దుకయ్యులు, మరికొంతమంది ఏమండి పెద్ద పెద్ద ఆ రోజుల్లోనే ఏమండి మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఏమండి సైనికులు వచ్చారని వాక్యం చెప్తుంది. ధర్మశాస్త్ర ఉపదేశకులు వచ్చారు. వారు వచ్చి యోహాను యొక్క మాటలు విని ఏమండి ఏమని బోధిస్తున్నారు? యోహాను ఎంత వైరాగ్యముగా బోధిస్తున్నారు. ఇప్పుడే చెట్టు వేరున గొడ్డలి పెట్టబడి ఉన్నది. ఈ గొడ్డలి అంటే దైవ వైరాగ్యాన్ని చూపిస్తుంది. ఈ రోజున సంఘాలలో ఉజ్జీవములే, సంఘములో ఉజ్జీవములే, సంఘముల దైవాసక్తిలే, సంఘముల దైవ వైరాగ్యములే పూర్తిగా ఏమంటే చల్లారిపోయిన స్థితికి వెళ్ళలేరు. పూర్తిగా చల్లగా లేరు కొంతమంది, వెచ్చగా లేరు కొంతమంది, నులివెచ్చని స్థితిలోనికి వెళ్ళారు. ఎఫ్రాయిమును గురించి వ్రాయబడింది, ఒక ప్రక్క మాత్రమే కాల్చబడిన అప్పముగా మార్చబడుతున్నాడు, రెండో ప్రక్కన కాల్చబడలేదట రొట్టె. పైకి భౌతికముగా కాల్చబడినట్లుగా అగుపడుతున్నారు, కానీ లోపల అంతరంగము మండించబడటం లే, అంతరంగములో అగ్ని ఏమిటి రూపము లే, అగ్ని స్వరూపము లేదు. ఈ రోజున దైవ వైరాగ్యం పూర్తిగా అరుదైపోతున్నటువంటి రోజులు. నేను విమర్శిస్తున్నానని లేకపోతే తెగించి తీర్పు తీరుస్తున్నానని మీరు అనుకోవద్దు, కానీ చాలా సమస్త నాయకులు పూర్తిగా చల్లబడి ఉన్నారు. చాలామంది సంఘ ఏమండి వ్యవస్థలన్నీ చల్లారిపోయి ఉన్నాయి. ప్రారంభంలో ఉన్న ఉజ్జీవం, చెట్టు వేరిన గొడ్డలి పెట్టబడి ఉన్నదని చెప్పిన అనుభవాలు ఈ రోజులు లేవు. ఎలీషా రోజుల్లో ఒక ఆయన అంటారు, అయ్యా చెట్టు నరుగుతూ ఉన్నాను, నా గొడ్డలి నీటిలో పడింది, నన్ను ఏం చేయమంటావు? ఓ సేవకుని గొడ్డలి నీటిలో పడింది. నీళ్లు చల్లారే అనుభవాన్ని చూపిస్తాయి. అంటే వైరాగ్యం ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయింది. ఒక సేవకునిగా కోరుకుంటున్నాను, ఈ గుడారాల పండుగలో నా దేవుడు మీ ఒక్కొక్కరికి అగ్ని స్వరూపము ఇచ్చునగాక, అగ్ని స్వరూపము ఇచ్చునగాక, దైవ వైరాగ్యముతో మీరు నడిపించబడుదురుగాక. ఓ 15 సంవత్సరాలు క్రితం అనుకుంటానండి, గుడారాల పండుగకి కర్నూలు ప్రాంతంలో నుంచి ఒక ఆమె వచ్చారు. పూర్తిగా అంత భక్తి చేసి ఆమె కాదండి, మారు మనసు పొంది బాప్తిజం పొంది వారానికోసారి వచ్చి నమ్మకంగా వెళ్తూ ఉండేవారు. గుడారాల పండుగలో పాలు పొందారు. నలుగురు పరిశుద్ధాత్మ నింపుదల గారి వారి మధ్యలో కూర్చున్నారు. ఆ నలుగురు ఆత్మతో నింపబడుతూ ఉంటే ఈ సహోదరి కూడా పరిశుద్ధాత్ముడు ఆమె మీదకి వచ్చాడు. 4 రోజులు పరిశుద్ధాత్మ వశములోనే ఉన్నారు. పరిశుద్ధాత్మను పొందటమే కాదండి, ఆ ఆత్మ అభిషేకముతోనే కర్నూలుకి వచ్చారు. ట్రైన్ ఎక్కినా టికెట్ కొనేటప్పుడు ఊగుతూనే ఉందంట. ట్రైన్ ఎక్కి మరలా కూర్చున్నప్పుడు కూడా ఊగుతా ఉంటే ఆమె సీటు ప్రక్కన ఎవరు కూర్చోలేదట. మరలా అక్కడి నుంచి మరలా ఆటో మాట్లాడుకొని వెళ్తుంటే కూడా ఊగుతూనే ఉందంట, ఆటో మొత్తం ఊగిందంట. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో కూర్చొని ఆత్మతో నింపడతా ఉంటే భర్త గారు పిలిచి, గుడారాల పండుగ అని వెళ్ళావు, అక్కడ ఓ సన్నోళ్ళు నీకు ఏ మంత్రం పెట్టారే, ఏంటే ఈ ఊగుడు, టిఫిన్ చెయ్యవు, అన్నం పెట్టవు, ఏంటి ఊగుడు,
ఏంటి నీ ఊగుడంటే ఆమె ఉండి 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 నేను నీ భార్యను కాదురయ్యా అన్నదంట. ఆయన గుండె దడ అని నా భార్య కాదా, మరల పేరు పెట్టి యోసేపు నేను నీ భార్యను కాదు యోసేపు నేను పరిశుద్ధాత్ముణ్ణి అనగానే పక్కనే టెంట్ హౌస్ ఉంది అది షాపు, టెంట్ తెచ్చి ఇంటి ముందు టెంట్ వేసి టెంట్లో కూర్చోబెట్టాడు. ఆయన ఊరంతా చెప్పుకున్నారు నా భార్య మీదకి దేవుడు వచ్చారు, నా భార్య మీదకి దేవుడు వచ్చారు, నా భార్య మీదకి దేవుడు వచ్చారని ఊరు మొత్తం చూడటానికి వచ్చారు ఆమెని. విచిత్రమైన విషయం ఏంటి చెప్పనా, ఆమెను బట్టి ఊరు ఊరంతా వసన మందినానికి వచ్చారు, ఊరు ఊరు మొందినానికి వచ్చారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ చోట నుండి మీరు అగ్ని స్వరూపముతో తిరిగి వెళ్ళబోతూ ఉన్నారు, అగ్ని స్వరూపముతో తిరిగి వెళ్ళబోతున్నారు. ఏమండి, ఒక యాజకుని గురించి వ్రాయబడింది యెహోషువ గురించి, ఏమండి అగ్నిలో నుండి తీయబడిన కొరవిలాగా మండుతూ ఉన్నారు ఆయన. పౌలు గారు అంటారు మీరు దేవుణ్ణి సేవించాలి ఆరాధించాలి. ఎలా ఎలా సేవించాలి, ఎలా ఆరాధించాలి? ఆసక్తి విషయంలో మాంధ్యులు కాక, రోమపత్రికలో 12వ అధ్యాయంలో ఆసక్తి విషయంలో మాంధ్యులు కాక మత్తులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించండి. మీలో అగ్ని స్వరూపం అగపడాలి. ఓ దైవజనుడ పౌలు గారు, ఏమిటి నీ ప్రసవ వేదన? క్రీస్తు యేసు స్వరూపం సంఘానికి రావాలయ్యా. ఏ స్వరూపం రావాలి? దాసుని స్వరూపం ధరించుకోవాలి సంఘం. రెండు, సత్య స్వరూపం అంటే వాక్య ప్రకారముగా నడిచే అనుభవం ధరించుకోవాలి సంఘం. మూడవది, పరిశుద్ధాత్మతో నింపబడి మండుతూ 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 ప్రకాశిస్తూ మండుతూ మండుతూ ప్రకాశిస్తూ అగ్ని స్వరూపముగా మార్చబడాలి. ఆసక్తి విషయములు అస్సలు మాంద్యులు కావద్దు. ప్రభు రాకల సమయంలో ఉన్నాం. తిండి వలన నైనను ఐహిక ఏమండి విచారముల వలన నైనను మీరు మత్తుగా మందముగా ఉంటే ప్రభు రాకడ మీ మీదికి ఉరి వచ్చినట్లుగా వస్తుందని వాక్యం చెప్తుంది. కనుక నా ప్రియమైన సహోదరులారా, మీరంతా యేసయ్య అగ్ని స్వరూపముగా మార్చబడుదురుగాక, అగ్ని స్వరూపముగా మార్చబడుదురుగాక. చివరి ఒక చిన్న మాట చెప్తానండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:18 ఒక మంచి మాట ఉందండి. ఇక్కడ ఒక మంచి మాట ఏమిటంటే, మనము మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆపోలికగా మార్చబడుచున్నాము. ఇంకొక మాట దీనికి లింక్ చేయాలి. ఫిలిప్పి పత్రికలో 3వ అధ్యాయం చివరి మాట ఉంటుంది, ఆయన మన దీన శరీరములను తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. యేసయ్య స్వరూపం మహిమాస్వరూపం, మహిమాస్వరూపం. 4 మాటలు మీకు వివరిస్తున్నాను, 7 మాటలు నేను చెప్పాను కదా, 4 వివరిస్తాను. 1, దాసుని స్వరూపం. 2, సత్య స్వరూపం. 3, అగ్ని స్వరూపం. 4, మహిమాస్వరూపం. యేసయ్య స్వరూపం మహిమాస్వరూపం. ఆ స్వరూపాన్ని మీరు చతుష్పాద జంతువులుగా మార్చుకోకూడదు, జంతువులుగా మార్చుకోకూడదు. లోకస్తులు అలా ఉంటున్నారంటే సహజం. ఆ మధ్య ఎవరో ఒక మీటింగ్కి అన్న క్రిస్టియన్ సహోదరుల్ని పిలిచామన్నా అన్నీ ప్లే చేయటానికి అని చెప్తాను. మంచిదేలే ఆత్మీయంగా ప్లే చేస్తారు, పిలవండి అన్నాను. ఒక తబలిస్టులో 1 ఫ్యాడ్ కొట్టే వాళ్ళకి 1, తర్వాత ఇటు చూస్తే ఎవరు కీబోర్డ్ చేసే వాళ్ళు 2, మొత్తం మీద 6 కనిపించారు. పోన్లే మన క్రిస్టియన్స్ పిల్లలు పిలిచారనుకున్నాం. ఎందుకో నేను కూర్చొని ఒక్కసారి అటు చూస్తే మీరేమనుకోవద్దు,
వాళ్ళ జుట్టు ఎలా ఉంది తెలుసండి? చుట్టూ తాటికాయ ఇక్కడ గీకుతారు, తాటికాయ ఎలా గీక్కున్నారు, పైన మాత్రం గొడుగులాగా పెట్టుకున్నారు. ఒకటి అదే సమయంలో వర్షం వచ్చింది. నేను అన్నాను గొడుగు లేదా అని అడుగుతా అంటే, గొడుగులు ఎందుకు రా, ఆ నాలుగు గొడుగులు చాలు, ఆ నాలుగు గొడుగులు తీసాడు సరిపోతాయి. ఏంటో అర్థం కాదు. ఇంకొక ఆయన ఇక్కడేశారు రబ్బరు, ఎవరు రుబ్బిన్ వేస్తారు అర్థం కావట్లా, రుబ్బిన్ ఎవరు వేస్తారో అర్థం కావట్లా. ఇంకొక ఆయన ఇక్కడేదో రింగి పెట్టాడు. లోకస్తులు అయితే పెద్దగా నేను ఆలోచన చేయను. యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు క్రైస్తవ కుటుంబంలో పుట్టినవారు, ఇది కాదా మహిమా స్వరూపాన్ని చతుష్పాద జంతువుల రూపంగా స్వభావాలుగా మార్చుకోవటం? దేవుడిచ్చిన యథార్థత, దేవుడిచ్చిన నీతి, దేవుడిచ్చిన సత్యాన్ని ప్రక్కన పెట్టి వివిధమైన తంత్రాలు అవసరాన్ని కల్చర్లు మొత్తం తెచ్చిపెట్టుకోవటం. వాక్యం చేత మిమ్మల్ని లేదో నొప్పించాలి బాధించాలని కాదు, కానీ మా ప్రసవ వేదన ఏమిటంటే మీ అందరికీ క్రీస్తు స్వరూపం ఏర్పడాలి. రూపాంతరపు కొండపైకి ఎక్కి యేసు క్రీస్తు ఆయన నిజ స్వరూపాన్ని చూపించారు. ఆయన నిదానంగా చూస్తూ ఉన్నారు ఎలా ఉంది. యేసయ్య మహిమా స్వరూపం, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంది, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరుగుచుండిన వాక్యం చెప్తుంది. అగ్ని నేత్రములు కలిగిన వారు సూర్యుని వలె ప్రకాశించే దేవుడు నా దేవుడు. ఆ మహిమా స్వరూపమును మీరు పొందుకోవాలి. గుడారాల పండుగలో మీ యందు క్రీస్తు స్వరూప్యం ఏర్పడాలి. ఒక దేవదూత కనబడితే దేవదూత స్వరూపాన్ని బట్టే భూలోకమంతా ప్రకాశించిందని వాక్యం చెప్తుంది. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమును గురించి చెప్పడానికి ఒక దేవదూత ప్రత్యక్షమైతేనే ఆ దేవదూత ముఖం మహిమతో ప్రకాశించిందని వాక్యం చెప్తుంది. పరలోకం వెళ్ళిన తర్వాత పెళ్ళిళ్ళు ఉండవు, పరలోకం వెళ్ళిన తర్వాత ఇవన్నీ ఉండవు. ఎవరో ఒక ఆయన అడిగారు, పరలోకం వెళ్ళిన తర్వాత కూడా నా భార్య నాకే ఉంటుందా, నా పిల్లలు నాకే దక్కుతారా అని. ఏసై అంటారు పరలోకం వెళ్ళిన తర్వాత పెళ్ళిళ్ళు ఇవన్నీ ఉండవు, పరలోకములో అందరూ దేవదూతలను పోలి ఉంటారు. మీ యందు నా ప్రభు అయిన యేసుక్రీస్తు స్వరూపం, అది మహిమా స్వరూపం ఏర్పడునుగాక. మహిమా స్వరూపాన్ని మీరు ధరించుకొని వెళ్ళాలి. ఇక్కడి నుండి మోషే 40 రాత్రి మొగళ్ళు కొండ మీద ప్రార్థన చేశారు. బాగా వినండి, ఆయన కొండ దిగి వస్తూ ఉన్నప్పుడు ఆయన ముఖము మహిమతో ప్రకాశించెను, మహిమతో ప్రకాశించెను. మోషే 40 రోజులు గడిపారు, మీరు ఇక్కడ 4 రోజులు గడుపుతున్నారు చాలు. 4 రోజులలో మీకు మహిమా స్వరూపం ఏర్పడుతుంది, మీ ముఖ చర్మం ప్రకాశించబోతుంది. మహిమ నుండి అధిక మహిమ, మహిమ నుండి అధిక మహిమ, మహిమ నుండి అధిక మహిమను పొందాలి మీరు. ఒక కూడికలో మహిమ, ఇంకొక కూడికలో ఇంకొక మహిమ, అలా పొందుతూ క్రీస్తు యొక్క మహిమా స్వరూపముగా మీరు మార్చబడాలి. దాసుని స్వరూపం ఒకటి, సత్య స్వరూపం అంటే సత్యవాక్య ప్రకారంగా నడుచుకునే అనుభవం రెండు, అగ్ని రూపం ఏమండి, ఆసక్తి విషయంలో ఎక్కడ మాంద్యులు కాకుండా ఒక గొప్ప ఉద్యమం కలిగినగా మొదటి శతాబ్దములో సంఘాన్ని బట్టి ఏమండి దేవుని నామం ఎలా ఘనపరచబడిందో, ప్రదేశాలంతా సంఘము ఎలా విస్తరించిందో, ఆలాగున సంఘము మార్చబడి చివరికి మహిమా స్వరూపముగా మీరు మార్చబడాలని ఇదిగో ఈ మాటలు మీకు చెప్తున్నాను. ఈ క్లుప్త సందేశం మీ వ్యక్తిగత జీవితాలకు, మీ కుటుంబాలకు, మీ సంఘ పరిచర్యలకు మరింతగా తోడ్పడి మిమ్ములను క్రీస్తు యొక్క స్వరూప్యములోనికి లేక స్వభావాలలోనికి సంపూర్ణముగా నడిపించునుగాక. ఈ మాటలన్నింటినీ దేవుడు మీ హృదయములలో
స్థిరపరచునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. కళ్ళుమైన అందరూ అలాగే తల్ల వంచి కళ్ళుమయండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళుమయండి. అలాగే తలలు వంచి కళ్ళు మూయండి. పరిశుద్ధాత్ముడు ఇంతవరకు మనతో సవిస్తారంగా మాట్లాడుతూ వచ్చారు. హృదయం తెరచి వాక్యాన్ని హృదయంలో చేర్చుకున్నాము. ఆ వాక్యానికి తగినట్లుగా తీర్మానం చేస్తూ ప్రభుతో ఒడంబడిక చేద్దాం. ఇంతవరకు లోకములోను లోకములో ఉన్న వాటి ప్రకారం, వాటి సారూప్యం ప్రకారం ఒకవేళ నడిపించబడుతూ వస్తూ ఉంటే, ఈవేళ పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే సూటిగా మాట్లాడిన శుభవేళ. ప్రియమైన సహోదరులరా, కాలం గతించిపోతుంది, దినములు దొరికిపోతున్నాయి, ప్రభు రాకడ ఆసనమవుతున్న ఈ దినములలో నీవు ఏ రూపమందు ఏ స్వరూపమందు రూపుదిద్దబడి ఉన్నావో మార్చబడి ఉన్నావో అనే పర్యవేక్షణ పరిశీలన ఎంతైనా అవసరం. గనుక ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకొని ప్రభు పాదాల దగ్గర కన్నీళ్లు విడిచి ద్రోహిణిని దోషులకి క్షమభిక్షను వేడి ప్రభు సన్నిధిలో ప్రార్థించడం శ్రేయస్కరమనే పరిశుద్ధాత్ముని యొక్క నిర్ణయం. అందుచేత పరిశుద్ధాత్ముడు దైవ సేవకు నిలబెట్టి మనతో మాట్లాడుతూ వచ్చాడు. అలాగే మీరు తీర్మానం చేసుకోనండి. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన. జీవాధిపతి అయిన ప్రభువ, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ సేవకులను ఇంతవరకు మీరు నిలువబెట్టి మీ హృదయంలోని ఆశలన్నీ మీ ప్రజలకు మీరు తెలియపరిచారు. నాయనా, మేము మార్పు చెందుటకు, మేము మీ వలే మారి మీతో లీనమవడానికి ప్రభు మీరు ఉన్నతమైన ఉపదేశాన్ని మీరు మాకు అనుగ్రహించారు. మీ సేవకుని నోట మాకు వినిపించారు. అందుకని స్తోత్రం. మేము దాసుని స్వరూపము కలిగిన వారమై, సత్య స్వరూపము కలిగిన వారమై, అగ్ని స్వరూపము కలిగిన వారమై, మహిమా స్వరూపము కలిగిన వారమై, మీరు మాకు అనుగ్రహించే ఆ మహిమలో మీతో కూడా వసించుటకు నైనా యోగ్యతను అర్హతను మీరు మాకు అనుగ్రహించను ఉద్దేశించారు. అందుకే ఈ మాటలని మీరు మాకు అందించారు. సమ్మతి అయిన హృదయంతో, స్థిర హృదయంతో మేము తీర్మానం చేసుకుంటున్నాం. మా తీర్మానములన్నీ స్థిరపరిచి, మమ్మల్ని చేపట్టి నడిపించి, మీ ఆశలు మాలో నెరవేర్చి, మా ద్వారా మీకు మహిమ ఘనత ప్రభావములు కలుగునట్లుగా కృపచూపమని వేడుకొనుచున్నాను. మీ పక్షమున నిలిచిన మీ దాసులను ఇంతవరకు బలమైన పాత్రగా మీరు వాడుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ, జరగవలసిన కార్యక్రమాన్ని కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మలిచి మీరు మాకు అనుగ్రహించమని, ఇంతవరకు మీరు చేసిన ఉపకారముల కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ, ఇంతవరకు మీరు మాతో ముచ్చటించిన ప్రతి అమూల్యమైన వాకు కొరకై శిరస్సు వంచి నమస్కరిస్తూ, యేసు ప్రశస్త నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. అందరూ చెప్దాం ఆమేన్, ఆమేన్.